హాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయండి. అప్పుడే ప్రతిరోజు మా వీడియోస్ మీకు అప్డేట్ అవుతాయి. ఇక ఈరోజు అనగా 24/1/2022 శ్రీ ప్లవనామ సంవత్సర ఉత్తరాయణ హేమంత ఋతువు పుష్యమాస కృష్ణపక్షం. ఈరోజు సోమవారం సప్తమి. ఈరోజు హస్తానక్షత్రం. సోమవారం సప్తమికి సూర్యాధిపతి. ఇక హస్తానక్షత్ర దేవత బగ. ఈ బగ అంటే సూర్యుడు అని అర్థం. ఇవన్నీ సోమవారం రోజు కలిసి వచ్చాయి. సోమ అంటే చాలా విశేషం. చంద్రుడు శివ అంశం అని అర్థం. అయితే ఈరోజు హస్తానక్షత్రం ఉంది కదా. హస్తానక్షత్రం ఆదివారం కలిసి వచ్చినప్పుడు ఈ హస్తానక్షత్రంలో ఎవరైనా అప్పు చేస్తే ఆ అప్పుని తీర్చలేరు అంట. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, హస్తానక్షత్రంలో అప్పు చేస్తే జీవితంలో తీర్చలేరంట. అందువలన ఏ కారణానికి కూడా ఈ హస్తానక్షత్రంలో అప్పు చేయకండి. ఇక ఈరోజు సప్తమి, భగ అధిపతి. ఈరోజు సూర్యతత్వము చాలా ఎక్కువగా ఉంటుంది ప్రకృతిలో. సూర్యుడు ఆరోగ్యకారకుడు. భగ అంటే నిప్పు, భగ అంటే వెలుగు, భగ అంటే జ్ఞానము. ప్రస్తుతం ప్రకృతిలో వైరస్ ఎక్కువవుతుంది అని మనందరికీ తెలిసినదే కదా. అలాగే అందరిలో భయం కూడా పెరిగింది. అందుకని ఇలాంటి సమయంలో ఈ భగ అనే భగవంతుని నామస్మరణ చేయడం వలన మనందరికీ ఖచ్చితంగా ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. మనలో ఏదైనా తెలిసి తెలియకుండా ఉన్న నెగిటివిటీని తొలగిస్తుంది. మన మానసిక శక్తిని పెంచుతుంది. ఆరోగ్యాన్ని ప్రాప్తిస్తుంది. మనలో ఏదైనా చెడు ఆలోచనలు కానీ చెడు అనేది ఏది ఉన్నా దానిని భగ అనే భగవంతుడు తినేస్తాడు అని అర్థం. మన శరీరంలో అనారోగ్యాన్ని ఇచ్చే పురుగు లాంటిది ఏదైనా ఉంటే ఈ భగ అనే మంత్రాన్ని జపించడం వలన ఆ భగ అనే భగవంతుడు దాన్ని తినేస్తాడు అనే ఒక అంతరార్థం. అందువలన ఈరోజు మనమందరం కూడా ఓం భగాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. మంత్రం: ఓం భగాయ నమః, ఓం భగాయ నమః, ఓం భగాయ నమః. ఓం భగాయ నమః అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించండి, లేదా కనీసం 108 సార్లు అయినా జపించండి. ఈ మంత్రాన్ని చిన్నపిల్లలు, పెద్దవారు, వయసైన వారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా మంత్రాన్ని జపించండి. అందరికీ ఖచ్చితంగా ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అనారోగ్యం వచ్చే సన్నివేశం ఉన్నా కూడా ఈరోజు ఈ మంత్రాన్ని జపించడం వలన పెద్దగా అయ్యేది చిన్నగా అయ్యి ఆరోగ్యవంతులు అవుతారు. చాలా గొప్ప మంత్రం, అందరూ తప్పకుండా జపించండి. ఇక ఈరోజు ఉదయాన్నే ఆచరించవలసిన పూజ. ఈరోజు సోమవారం సప్తమి, సూర్యుడు అధిపతి. చాలా విశేషమైన పూజ. కొంచెం గోధుమ పిండి తీసుకుని దాంట్లో కొన్ని పాలు, కొంచెం తేనె కలిపి ఆ పిండితో 2 ప్రమిదలు చేసి సూర్య భగవంతుని ముందైనా లేదా మహావిష్ణువు ముందైనా పెట్టి వాటిలో నెయ్యి వత్తులు వేసి దీపాలు వెలిగించి ఎర్రటి పుష్పాలతో అర్చించండి. ఇలా ఈరోజు పూజ చేయడం వలన పిత్రాజిత ఆస్తి ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా పితృదోషాలు ఉంటే అవి తగ్గిపోతాయి. మరియు ఎవరైనా కుటుంబ సభ్యులు విడిపోతే వారు దగ్గరవుతారు. అద్భుతమైన పూజ, ఉదయాన్నే తప్పకుండా ఆచరించండి. ఇక ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం. ఈరోజు దివ్యమైన ఆయుక్షేమంలో ఎర్రమందార పుష్పాల చూర్ణం యొక్క విశేషాలను తెలుసుకుందాం. ఈ చూర్ణం ఆయుర్వేదిక్ షాపులలో దొరుకుతుంది. కొందరు అడుగుతారు కదా, గురువు గారు, మేము ఎంత డైట్ ఫాలో అయినా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా వెయిట్ లాస్ అవుతలేము గురువు గారు అంటారు. అలా అనేవారందరూ ఈ ఎర్రమందార పుష్పాల చూర్ణాన్ని తెచ్చుకొని రోజుకి 5 గ్లాసుల గోరువెచ్చని నీటిలో 5 స్పూన్ల చూర్ణాన్ని కలుపుకొని తాగండి. మీరెప్పుడు నీళ్లు తాగినా గ్లాసు నీరు తీసుకొని గోరువెచ్చగా చేసి రోజుకి 5 గ్లాసుల నీళ్లలో ఒక్కొక్క గ్లాసులో ఒక్కొక్క 1 టీ స్పూన్ చూర్ణాన్ని కలుపుకొని తాగండి. ఇలా ఒక 3 నెలలు తాగితే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. రోజుకి 5 గ్లాసులు మేము తాగలేము అనేవారు ప్రతిరోజు ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్లలో 1 స్పూన్, అలాగే రాత్రికి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్లలో 1 స్పూన్ చూర్ణాన్ని కలుపుకొని తాగండి. ఇలా చేసినా కూడా వెయిట్ లాస్ అవుతుంది. దీంతో పాటు మీరు డైట్ కూడా ఫాలో అవ్వాలి. అంతేకాకుండా
స్త్రీలకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ లేదా గర్భానికి సంబంధించిన దోషాలు లేదా మెచ్యూర్డైన పిల్లలకి ఋతుస్రావ సమయంలో వచ్చే కడుపు నొప్పి ఇలాంటివి ఏదైనా ఉన్నవాళ్ళు ఈ చూర్ణాన్ని రోజు ఉదయాన్నే ఒక టీ స్పూన్ గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని ఒక 4 నెలల వరకు తాగుతూ ఉంటే అవి అన్నీ తగ్గిపోతాయి. అంతేకాదు ఈ చూర్ణం స్కిన్కి కళ్ళకి కూడా చాలా మంచిది. ఈ చూర్ణాన్ని రోజు సేవించడం వలన హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. స్త్రీలకు దీని వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇక పురుషులకు కూడా ఉపయోగమే. వెయిట్ లాస్కి, డైజెషన్ ప్రాబ్లమ్స్కి, లివర్ రిలేటెడ్ ప్రాబ్లంకి చాలా మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇదే ఈరోజు దివ్యమైన ఆయుర్క్షేమం. అవసరం ఉన్నవారు రాసి పెట్టుకోండి, అలాగే వాడండి. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు ఉదయాన్నే షష్ఠి అయిపోయి సప్తమి స్టార్ట్ అయ్యింది, మరియు సాయంత్రం కుజనక్షత్రం కుజదశ ఉంది. ఈరోజు కుజనక్షత్రము సోమవారము సప్తమి, శశిమంగళ యోగం అంటాము. శశి అంటే చంద్రుడు, మంగళ అంటే సూర్యుడు అస్తమించే సమయంలో మంగళగ్రహ నక్షత్రం ఉంటుంది కాబట్టి కుజుడు అంటే మంగళ అని అర్థం. దానినే శశిమంగళ యోగము అంటారు. ఈ శశిమంగళ యోగం ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా ఏం వచ్చినా ఏదో ఒక విధంగా దాన్ని ఎదిరించి జయిస్తాము. అయితే ఎవరి జీవితంలో అయినా తెలిసి తెలియకుండా ఏదైనా తప్పు చేసి ఏదైనా ఇబ్బందుల్లో పడి ఉంటే, ఏదైనా సమస్యల్లో ఉంటే దాని నుంచి బయటపడడానికి మరియు దాన్ని ఎదిరించి బయటికి రావడానికి ఈ యోగక్షేమాన్ని ఆచరించండి. ఈరోజు సాయంత్రం ఒక ఆకు తీసుకొని దానిపైన కొంచెం కందిపప్పు, కొన్ని బియ్యం వేసి దేవుడు ముందు కానీ దేవుడు గదిలో కానీ పెట్టి వాటిపైన 2 మట్టి ప్రమిదలు పెట్టి దీపాలు వెలిగించి తెల్లటి పుష్పాలతో ఎర్రటి పుష్పాలతో ఆ దీపాలను అలంకరించి దీప దుర్గాయ నమః అంటూ ధూపం చూపించండి. ఇలా చేసిన తర్వాత ఆ దీపాల ముందు కూర్చొని మీరు ఏదైనా ఇబ్బందుల్లో ఏదైనా సమస్యల్లో ఉంటే దాని నుంచి బయటపడాలి అని మీ మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. ఖచ్చితంగా త్వరలోనే వాటి నుండి మీరు బయటపడతారు. ఇదే ఈరోజు దివ్యమైన యోగక్షేమం. తప్పకుండా ఆచరించండి. ఫ్రెండ్స్, ఇవే ఈరోజు మంత్రబలం, ఉదయం ఆచరించవలసిన పూజ, అలాగే ఆయుర్క్షేమం మరియు యోగక్షేమం. తప్పకుండా ఆచరించండి. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నమస్కారం.